స్థాయి విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్పై పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. దేవాలయాల నిర్మాణం, నిర్మాణం చేసిన వారి వివరాలతో పాటు ఆలయ నిర్మాణానికి సిఫార్సు చేసిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. నిధులు డిపాజిట్ చేసిన బ్యాంకర్ల సమాచారాన్ని ఆరాధిస్తున్నారు. నెయ్యి కొనుగోలు వ్యవహారంపై విచారణ చేస్తున్నారు. ల్యాబ్ తిరుపతిలో కాకుండా తిరుమలలో ఏర్పాటు చేయడంపై రికార్డులు సేకరిస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకం, వీఐపీ దర్శనాల సిఫార్సు ఉత్తరాలపై రికార్డులు పరిశీలిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. విజిలెన్స్ ఎస్పీని కలిసి పలువురు స్థానికులు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. మరో 10 రోజుల పాటు ఈ విజిలెన్స్ విచారణ కొనసాగనుంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, తిరుమలలో విజిలెన్స్ తనిఖీలు ఇంకా 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వంలో ఏదైతే తిరుమలకు సంబంధించి అక్కడ జరిగిన అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ విజిలెన్స్కు సంబంధించిన ఏదైతే ఉన్నాయో విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొండపై ఏదైతే ఉన్నాయో దర్శనాలు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఉద్యోగుల సిబ్బందిని తీసుకోవడం విషయంలో కావచ్చు, అక్కడ ఎవరైతే ఉన్నారో ఈవోగా అంటే జేఈఓగా ఉన్న వ్యక్తిని ఈవోగా ప్రమోట్ చేయటం, ఆ వ్యక్తి ద్వారా కూడా తిరుమలలో వ్యాప్తంగా కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి కంటిన్యూగా కూడా టీడీపీ నేతలు ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో ధర్మారెడ్డి ఈవో, మాజీ ఈవో పైన, దాంతోపాటు చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి పైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ కానీ వెయ్యాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను కూడా కలిసిన పరిస్థితి కనిపించింది. ఈ టీడీపీ నేతలు కూడా ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన కొన్ని కాపీలను కూడా ఇటు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే కనుక ఏదైతే బడా పారిశ్రమవేత్తలు, ఈ ధర్మారెడ్డికి ఎవరైతే తెలిసిన బడా పారిశ్రమవేత్తలు ఉన్నారో వాళ్ళందరి చోత కూడా నిధులు ఎలక్షన్ ముందు వైసీపీకి సేకరించారని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి విచారణ జరిపించాలని, దాంతోపాటు తిరుమల గెస్ట్ హౌస్లు కేటాయించే విషయంలో కూడా విచారణ జరిపించాలని. ఎందుకంటే వాళ్ళ అన్యాయులకి, వాళ్ళు ఎవరైతే వైసీపీ నేతలు సిఫార్సు లేఖలు ఇస్తూ ఉన్నారో, మంత్రులు సిఫార్సు లేఖలు ఇస్తూ ఉన్నారో, ఆ సిఫార్సు లేఖలను బేస్ చేసుకునే ఈ గెస్ట్ హౌస్లకు సంబంధించిన విషయాలను కూడా విషయాలు కానీ అవన్నీ కేటాయింపులు కానీ చేశారంటూ కూడా అభియోగాలు ఉన్నాయి. దీనిపైన కూడా సిబిసిఐడి కానీ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ వెయ్యాలంటూ కూడా టీడీపీ నేతలు ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు పాటించలేదంటూ కూడా ఈ ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఫర్నిచర్ మార్పు పేరుతో కూడా కోట్ల రూపాయలు కూడా పక్కదారి పట్టించారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు వైసీపీ రాజకీయ వ్యవహారాలను చక్కపెట్టేందుకు ఈవోగా ఉన్న ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో ఆయన ఢిల్లీ వెళ్ళేవాళ్ళని, ఢిల్లీలోనే వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు మొత్తం కూడా ధర్మారెడ్డి పర్యవేక్షిస్తూ కూడా అక్కడ ఉన్న విషయాలను లాబింగ్ చేసేవాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఎన్నికల్లో కూడా భూమా అభియాన్ రెడ్డికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే శ్రీవాణి టికెట్ల పేరుతో కూడా అధిక డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికే అధికంగా టీడీపీ టీటీడీలో కూడా సలహాలు ఉద్యోగులు నియామకాలు చేసినట్టు కూడా, ఇవన్నిటి మీద ఇప్పుడు ఏదైతే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారో ఎన్ని ఆరోపణలపైన సిబిసిఐడితో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసి నిజాలు నిగ్గుదేల్చాలంటూ కూడా టీడీపీ నేతలు ఫిర్యాదులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అక్కడ టీటీడీలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతున్నప్పటికీ దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈవోగా రిటైర్ అయ్యారో ధర్మారెడ్డితో పాటు ధర్మారెడ్డికి అలాగే చైర్మన్గా వ్యవహరించిన ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలన్నీ కూడా వెలికి తీయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే విధి పత్రంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రియా రైట్, మల్లికార్జున్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.